ప్రైజ్ ద లార్డ్. ప్రభువుకు స్తోత్రములు. ప్రభు పిల్లరా, క్లాస్ రూమ్లో బైబిల్ సర్వే అనే శీర్షికన దేవుని వాక్యాన్ని పరిశీలిస్తున్నాం. మొదటి అధ్యాయం 1వ వచనం నుంచి 10వ అధ్యాయం 11 వరకు కూడా వాగ్దాన భూమిని స్వతంత్రించుకొనుటకు సీనాయి దగ్గర ఇస్రాయేలు జనాంగమును దేవుడు సిద్ధపరచుట అనేది మొదటి అంశం. 2వది 10వ అధ్యాయం 11వ వచనం నుంచి 25వ అధ్యాయం 15వ వచనం వరకు కూడా వాగ్దాన భూమిని స్వతంత్రించుకొనుటకు సీనాయి నుండి బయలుదేరిన ఇస్రాయేలు జనాంగము అవిధేయత వలన పతనమైన విధానం. ఇది 2వ అంశం. పోతే 3వ అంశంగా మిగిలిన అధ్యాయాలు, అంటే 26వ అధ్యాయం నుంచి 36వ అధ్యాయం వరకు కూడా దేవుని వాక్యంలో ప్రారంభంలోని మొదటి సంతతి రాలిపోగా వారి తరువాతి సంతతి, వారి బిడలు, దేవుడు వారిని సిద్ధపరిచి వారిని కానానుకు తీసుకుని వెళ్ళుటకై సిద్ధపరిచిన విధానం 3వ అంశం. ఈ 3 అంశాలుగా విభజించుకొని పరిశీలిస్తున్నాం. లోవర్ క్లాస్లో మొదటి అంశాన్ని మనం పరిశీలించినాం. ఆ మొదటి అంశం ఏంటి అనంటే వాగ్దాన భూమిని స్వతంత్రించుకొనుటకు దేవుడు సీనాయి దగ్గర ఇస్రాయేలు జనాంగమును సిద్ధపరచుట అనేది మొదటి అంశం. ఇది 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ అధ్యాయం 11 వరకు కూడా వారు సీనాయి దగ్గర ఉన్నారు, సీనాయి దగ్గర దేవుడు వారిని సిద్ధపరిచాడు అనేది మనం విన్నాం. ఈ మొదటి అంశాన్ని కూడా 2 భాగాలుగా విభజించుకున్నాం. ఏంటి అంటే మొదటిది జనసంఖ్య చేసి జ్యేష్ఠ సంతతిని లేవీయుల పరంగా దేవుడు అంగీకరించుట అనేది మొదటి అంశంలోని మొదటి భాగం. దేవుని వాక్యంలో 1వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ అధ్యాయం 26వ వచనం వరకు కూడా ఈ భాగం ఉంది, ధ్యానం చేశాం. లేవీయులను అంగీకరించిన దేవుడు ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనలను అంగీకరిస్తున్నాడు అనే వివరణ నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ మొదటి అంశంలోని 2వ భాగం ఏంటి అంటే వారు పస్కాను ఆచరించి సీనాయి నుండి బయలుదేరిరి అనేది 2వ అంశం. మొదటి అంశంలోని 2వ భాగం బాగా జ్ఞాపం పెట్టుకోవాలి. ఇదైన తర్వాత 2వ అంశానికి వెళదాం, అది పూర్తి చేసుకొని 3వ అంశానికి వెళదాం. ఆ రీతిగా సంఖ్యాకాండ పరిశీలన ముగించుకోవచ్చు. ఇప్పుడు మొదటి అంశంలోని 2వ భాగం అంటే వారు సీనాయి దగ్గర పస్కాను ఆచరించి బయలుదేరుట అనే అంశాన్ని ఈనాడు క్లాస్ రూమ్లో మనం పరిశీలిస్తాం. 2వ అంశం, సీనాయి దగ్గర పస్కాను ఆచరించి బయలుదేరిరి. 10వ అధ్యాయం 11వ వచనం. పస్కాను ఆచరించేది అనేది 9వ అధ్యాయం 1 నుంచి 13వ వచనాల్లో ఉంది. ఆ తరువాత వారు బయలుదేరిరి అనే మాట 10వ అధ్యాయం 11వ వచనంలో ఉంది అనేది ఇక్కడ గమనించాలి. ఇక్కడ గమనించండి, పస్కాను ఆచరించి అనే మాట, ఇది చాలా విలువైనది. పస్కా విలువ ఈరోజు ఈ క్లాస్లో మనం పరిశీలన చేస్తాం. చాలా అవసరమైన మాట. చిన్న ప్రార్థన చేసుకొని ఈ అంశంలోనికి వెళదాం. ఘనమైన తండ్రి, సంఖ్యాకాండంలో 36 అధ్యాయాల్లో మొదటి 10 అధ్యాయాలు ఒక భాగం, ఆ తరువాత 26వ అధ్యాయం వరకు ఒక భాగం,
ఆ తరువాత 36వ అధ్యాయం వరకు ఒక భాగంగా విశ్లేషించుకున్నాం, నేర్చుకుంటున్నాం. ఈ మొదటి భాగంలో ఘనమైన దేవా, మాకు నేర్పే పాఠాలు రెండు, వారిని మీరు సిద్ధపరిచిన విధానం, రెండవది వారు పస్కాను ఆచరించి బయలుదేరిన విధానం. ఈ రెండింటిని తలపోసుకుంటుండగా మీ సన్నిధి మాకు అనుగ్రహించండి. మొదటి భాగంగా ఇశ్రాయేలీయులను మీరు సిద్ధపరిచిన విధానంలో సంతానమును లెక్కించి నా భాగము అని జ్యేష్ఠ సంతతిని మీరు అంగీకరించారు, ఇశ్రాయేలీయుల పరంగా వేరు చేసి వాడుకోవటానికి సిద్ధపడ్డారు, అందుకై మీకు స్తోత్రం. ఈనాడు రెండవ భాగంగా పస్కాను ఆచరించి బయలుదేరిరి అనే మాటను, అందులోని విలువను, దేవుని చిత్తమును, వాక్య మర్మమును గ్రహించటానికి మాకు సహాయపడమని, టీవీ ఎదురుగా కూర్చొని నీ ప్రజలెంతో ఆశతో వాక్యాన్ని రాసుకుంటూ నేర్చుకుంటూ బోధిస్తూ ప్రకటిస్తూ సేవ చేస్తున్నారయ్యా, మీరే తండ్రి సహాయపడండి, గొప్ప కార్యములు చేయండి, నీ వాక్య లోతైన అనుభవంలోనికి వెళ్ళటానికి ఆత్మదేవ నింపి నిండి ప్రవహించి బలపరచుమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు బిడ్డలారా, పస్కా అనేది ఎంతో గంభీరమైన అంశం. పస్కా దాటిపోవుట, దేవుడు ఐగుప్తులోనే వారికి పస్కాను నేర్పించాడు అని మనం విన్నాం. నిర్గమకాండం 12వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి వేరు చేయటానికి పస్కాను ఆచరింపచేసి వేరు చేసి ఆ రాత్రి వాళ్ళు బయలుదేరేటట్టు చేసినాడు. వారు త్వరపడి పస్కాను పూజించినారు. ఆ పస్కా బలి పశువు యొక్క రక్తమును వారి ద్వారముల నిలువు కమ్మికి అడ్డు కమ్మికి పూయగా సంహారక దూత ఆ ఇంటిలో మరణము లేకుండా చేసినాడు, దాటిపోయినాడు. ఈ గంభీరమైన సత్యాన్ని వారు నమ్మి ఆచరించి బయలుదేరి ఐగుప్తును విడిచిపెట్టినారు. జ్ఞాపకం ఉంచుకోండి, వారు చేసిన ఈ గంభీరమైన సత్యం పస్కా అనుభవము వారిని నిర్గమకాండంలో మనకు బాగా తెలుసు. 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు వారు ఐగుప్తును విడిచి సీనాయి చేరే వరకు, అనగా సీనాయి ప్రయాణం వరకు కూడా ఈ పస్కా వారిని వెంబడించింది. అది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచినప్పుడు పస్కాను ఆచరించారు. ఇశ్రాయేలీయుల ప్రయాణంలో ప్రాముఖ్యమైన మజిలీలు ఏంటి అని అంటే, ఐగుప్తు సీనాయి చేరారు, సీనాయి విడిచిపెట్టి పారాను అరణ్యానికి వచ్చారు. ఈ పారాను అరణ్యంలోనే ఉంది కాదేశు అనే స్థలం. ఈ పారాను దాటిన తర్వాత మోయాబు, మనకు బాగా తెలుసు వారి ప్రయాణ స్థలాలు. మోయాబు తర్వాత వారు యోర్దానును దాటి, యోర్దాను దాటిన తర్వాత వారు ఎరికో గోడలు కూల్చి తర్వాత కనానుకు చేరినట్టు మనకు తెలుసు. చూడండి, ఐగుప్తు దాటి సీనాయి, సీనాయి తర్వాత పారానులు అరణ్యంలోని కాదేశు, దాటాక మోయాబు ప్రాంతానికి వెళ్ళారు, అది యోర్దాను తీరం. తర్వాత ఈ యోర్దాను నదిని దాటి, యోర్దాను నది ఎరికోకు వెళ్ళారు, ఎరికో గోడలను, ఎరికో ప్రాకారమును దాన్ని కూలగొట్టడానికి వారు ఎరికో చుట్టూ తిరిగి ఆరాధన చేసి బూరలు ఊదగా పడిపోయింది ఎరికో ప్రాకారం, కానానులోకి చేరారు. ఇది ముందున్న ప్రయాణం. ఇక్కడ మన అంశం ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి, ఐగుప్తు నుంచి బయలుదేరేటప్పుడు పస్కాను ఆచరించి బయలుదేరారు. పస్కా, వెరీ గుడ్, బాగుంది. కాబట్టి సీనాయికి చేరారు. ఈ సీనాయి చేరే లోపు వారికి 7 అనుభవాలు ఎదురైనాయి. 7 అనుభవాలు, ఇవి మనం లోగడ క్లాసులో నేర్చుకున్నాం, చర్చించాం, పరిశీలించాం.
సీనాయి వచ్చిన తర్వాత సీనాయి దాటేటప్పుడు కూడా వారు పస్కాను ఆచరించారు. వెరీ గుడ్, బాగుంది. 10వ అధ్యాయం 11వ వచనంలో బయలుదేరేటప్పుడు వారు ఏం చేశారు? 9వ అధ్యాయం 1:13 వచనాల్లో పస్కాను ఆచరించి బయలుదేరారు, పారానికి వచ్చారు. ఈ పారార అరణ్యంలో కాదేశ్ ఉంది కదండి, కాదేశ్ నుంచి మోయాబుకు వెళ్ళాలి. వెళ్ళారు వాళ్ళు మోయాబుకు. మోయాబుకు ఎందుకు వెళ్ళారంటే ఈ కాదేశ్ నుంచి కంటికి కనపడునంత దూరంలోనే కానాను ఉంది. కానాను ఉంది, కంటికి కనబడునంత దూరంలోనే కానాను ఉంది. ఈ కాదేశు అనేది కీలక ప్రదేశం, మలుపు తిరిగిన ప్రదేశం. ఇది చాలా దేవుని ఆత్మీయ రీతిగా చెప్పాలి అని అంటే దైనందిన దుఃఖకరమైన లోబడ నొల్లని శిక్షాపాత్రమైన దేవునికి అవిధేయతను చూపెట్టిన ఓ ఎన్నో చెప్పొచ్చండి. ఎక్కడ? ఈ కాదేశు అనే స్థలంలో గమనించండి, కీలకమైన ప్రదేశం కాదేశ్. ఇక్కడ ఏం చేశాడు మోషే? ఈ సీనాయిలో పస్కా ఆచరించి వచ్చాక పరాందాక బాగానే ఉంది మన మజిలీ, మన ప్రయాణం. ఇక్కడ నుంచి చాలా దగ్గరండి కనాను, కంటికి కనబడుతుంది. కాబట్టి ఈ కంటికి కనబడే ప్రదేశాన్ని మనం స్వాధీనపరచుకుంటాం, వెళతాం కనానికి వెళతాం. మన దేవుడు సత్యవంతుడు, బలవంతుడు, నడిపించగల దేవుడు. కాబట్టి మనం ముందు ఇది మనం చేరాలి అని అంటే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాగా, బయలుదేరేటప్పుడు మనం ఏం చేయాలి? పస్కాను ఆచరించి బయలుదేరాలి. పస్కా బాగా జ్ఞాపం పెట్టుకోండి. ఐగుప్తు దాటేటప్పుడు పస్కా, సీనాయి దాటేటప్పుడు పస్కా, కాదేశు దాటేటప్పుడు కూడా పస్కాను ఆచరించి ఉంటే ఖచ్చితంగా వారు కనానుకు చేరిపోయిండేవాళ్ళు. కంటి కనబడుతుంది అక్కడ. పస్కాను మర్చిపోయినారు. ఆచరించకుండా వారి స్వప్రయత్నము చేత వారు తన వంతు అంటూ ఎగబడ్డారు తప్ప దేవుడు నడిపిస్తాడు అనే అనుభవానికి వారు రాలేకపోయినారు. వీళ్ళరా జ్ఞాపకం ఉంచుకోండి, ఎప్పుడైతే పస్కాను మర్చిపోయినారో వారిలో గలీబీలి, కలవరం, దేవుడు లేని స్థితి ఇవన్నీ వారిలో జ్వరపడ్డాయి అని వాక్యానుసారముగా మనం గ్రహించగలం. పారాను నుండి కానాను దేశము చూచుటకు వారు దేవునిపై ఆధారపడి వెళ్ళవలసిన ప్రజలు వారు ఏం చేశారంటే పస్కాను ఆచరించకుండా స్వప్రయత్నం చేసినట్టు దేవుని వాక్యంలో మనం గమనించగలం. చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయం 1వ వచనంలో అప్పుడు ఆ సర్వసమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపైని సణుగుకొనిరి. ఆ సర్వసమాజము, అయ్యో ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు, మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఏల తీసుకుని వచ్చెను. మా భార్యలు మా పిల్లలు కొల్లబోవుదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కదా అని వారితో అనిరి. అంత మాత్రంలో ఆగలేవాళ్ళు. మరొక మాట 4వ అధ్యాయం భయంకరమైన మాట వాడినారు. వారు మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకనితో ఒకడు చెప్పుకొనగా, ఈ మాట విన్న దేవుడు ఎంతో వేదన, కోపము, వారి మీదకు శిక్ష రావటానికి కూడా దేవుడు ఏమాత్రం వెనుకాడలేదు. ఎందుకటి జరిగిందండి? ఎందుకు జరిగింది అని అంటే 13వ అధ్యాయంలో వారు గోత్రమునకు ఒకరి చొప్పున వేగు చూసిరా, మనం గెలవగలమో లేదో ఆ తర్వాత మనం వెళదాము అని అనుకున్నారు. దానికంటే బాగా దేవుని వాక్యంలో 2వ అధ్యాయం 22-23 వచనాలు నేను చదువుతున్నా, గమనించండి. అప్పుడు మీరందరూ నా ఎదుకు వచ్చి మోషే చెప్తున్న మాటలు ఇవి, మనకంటే ముందుగా మనుష్యులను పంపుదము, వారు మన కొరకు ఈ దేశమును వేగు చూచి తిరిగి వచ్చి
అందులోనికి మనము వెళ్ళవలసిన త్రోవను గూర్చియు మనము చేరవలసిన పురములను గూర్చియు మనకు వర్తమానం చెప్పుదురు అంటిని. ఆ మాట మంచిదనుకొని నేను గోత్రం ఒకటింటికి ఒక మనుషుని చొప్పున 12 మనుష్యులను పిలిపించి తిని వారు తిరిగి ఆ మన్యమునకు పోయి ఎష్కోలు లోయకు వచ్చి దాని వేగు చూచి ఆ దేశ ఫలములను చేతబట్టుకొని మన యుద్ధకు తీసుకుని వచ్చి మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న దేశం మంచిదని మనకు తెలియజెప్పిరి. అయితే మీరు వెళ్ళనొల్లక మీ దేవుడైన యెహోవా మాటకు తిరుగబడి అని వ్రాయబడి ఉంది. ఈ మాటను ఎందుకు చదివానంటే వారు ఫారానులోని కాదేశు స్థలానికి వచ్చారు. ఇక కాదేశు నుంచి కనానుకు వెళ్ళే సమయంలో దేవుడు వారిని నడిపించగలడు, ఇంతవరకు నడిపించిన దేవుడు నాకు తోడై ఉంటాడు అని పస్కా అనుభవంతో బయలుదేరి ఉంటే 12 సిద్ధపరిచి పంపి వాళ్ళు చూసి వచ్చిన తర్వాత పోయే మార్గము అక్కడుండే పురములు ఆ మనుషులను గెలవగలమో లేమో అవన్నీ యోచించుకొని ఆ తర్వాత వెళదాము అని 12 పంపాల్సిన అవసరం లేదు అనే నిర్ణయం మోషే తీసుకోలేకపోయినాడు. కారణం ఏంటి అనంటే పస్కాతో వారు బయలుదేరలేదు అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఫలితంగా అనుకొని అంటే తన స్వప్రయత్నం స్వతలంపులతో వారు చెప్పిన మాట కరెక్టే అని వారందరూ ఏకీభవించి దేవుని మీద ఆధారపడకుండా ఆ 12 కనాను చూచి రావటానికి పంపితే అందులో 10 చెడ్డ సమాచారం తెచ్చారని, 2 మాత్రం యెహోషువా కాలేబులు మాత్రం మంచి సమాచారం చెప్పారని, కానీ ఇశ్రాయేల్ ప్రజలు 10 చెప్పిన చెడ్డ సమాచారాన్నే నమ్మి ఆ రాత్రి అంతా ఎలుగెత్తి ఏడ్చిరి తెల్లవారేసరికి మనం వెనకపోవటానికి ఇంకొక నాయకుడిని ఏర్పాటు చేసుకోవాలని స్వప్రయత్నం చేసిరి అని దేవుని వాక్యంలో రాయబడింది. ఫలితంగా దేవుడు వారిని ఏమని వారికి సెలవిచ్చాడో దేవుని వాక్యంలో చదువుతాను, గమనించండి. సంఖ్యాకాండము 14 33-37 వచనం వరకు నేను చదువుతున్నాను. ఈ అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో 40 తిరుగులాడుచు మీ విభిచార శిక్షను భరించెదరు. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 లెక్క ప్రకారము దినమునకు 1 చొప్పున 40 మీ దోష శిక్షను భరించి నేను మిమ్మను రోసివేసినట్టు తెలుసుకుందరు. 14:35 ఇది యెహోవాను నేను చెప్పిన మాట. నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వసమాజమునకు నిశ్చయముగా దీని చేసేదను. ఈ అరణ్యంలో వారు క్షీణించిపోవుదురు, ఇక్కడనే చనిపోవుదురు అనేను. ఆ దేశము సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చిన సమాజము అతని మీద సణుగున్నట్లు చేసిన మనుషులు అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. పోయి చెడ్డ సమాచారం చెప్పిన 10 చచ్చిపోయినారు. ఆ 2 మాత్రం మినహాయించి దేవుడు అన్న మాట ఏంటంటే ఇంత అవిధేయత చూపెట్టారు కనుక మీరు నేను ఇస్తానని వాగ్దానము చేసిన కనాను దేశంలో చేరరు, అడుగు పెట్టరు అని చెప్పినాడు. అవిధేయులైన ఇస్రాయేలీయులే కాక నాయకుడైన మోషే కూడా అడుగు పెట్టలేకపోయాడు. వాక్యాన్ని బట్టి చెప్పగలం. రోబిల్లారా, ఈ సందర్భాన్ని ఇక్కడ నేను ఆపుతాను. అసలు అంశం ఏంటి అని అంటే పస్కా అనేది దేవుని సన్నిధిని అనుభవించే అనుభవం, మర్చిపోకూడదు ఆ మాట. కాబట్టి తొలి సంతానం
ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయలుదేరిన ఆ సంతతి వారందరూ రాలిపోయేంత వరకు వారు కాదేశు మన్యంలోనే తిరుగుతున్నారు, కాదేశులోనే తిరుగుతున్నారు. కాదేశులో తిరిగిన తర్వాత వారందరూ, అనగా ప్రారంభంలో ఉన్న మొదటి సంతతి అంతయు రాలిపోయిన తరువాత వారి పిల్లలను దేవుడు కనానుకు తీసుకెళ్ళాలి కనుక మోయాబు ప్రాంతానికి తీసుకెళ్ళి మోయాబు ప్రాంతంలో శరీరాన్ని చంపటం నేర్పించి దేవునితో బ్రతకటం నేర్పించి మరలా వారికి సున్నతి అనుభవాన్ని పస్కా అనుభవాన్ని నేర్చుకోవటానికి గాను యోర్దాను నది ప్రాంతానికి తీసుకెళ్ళాడు. ఆ యోర్దాను నదిని దాటించటానికి మోషేకి బదులుగా యెహోషువా నాయకుణ్ణి ఏర్పాటు చేసినాడు. యెహోషువా నాయకుని నాయకత్వాన యోర్దాను దాటి వారు యెరికోకు వెళ్ళినట్టు దేవుని వాక్యం మనకు తేటగా చెప్తుంది. గమనించండి, ఈ యోర్దాను దాటిన తర్వాత ఎరుకో ఉంది, ఎరుకో ప్రాకారం కూల్చాలి, తర్వాత కనానుకు చేరతాం. ఇక్కడ నాయకత్వం మారింది, యెహోషువా నాయకుడైనాడు. ఆయన చేసిన మహా గొప్ప కార్యం ఏంటంటే ఆ యోర్దాను నది తీరాన వారు యోర్దాను దాటి ఎరుకోకు పోక మునిపే వారు చేరిన ప్రదేశం ఏంటి అనంటే గిల్గాలు. ఈ గిల్గాలులో యెహోషువా ఈ ఇశ్రాయేలీయుల తర్వాతి సంతతికి పాఠాలు నేర్పాడు. గిల్గాలులో రెండు పాఠాలు, ప్రాథమిక పాఠాలు దేవుని నిర్ణయం, దేవుని వాగ్దానం నెరవేర్చడానికి. ఆ రెండు ఏంటి అనంటే యెహోషువా గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం నేను చదివితే వాక్యానుసారంగా మనకు తేటగా అర్థమవుతుంది. ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీని సాయంకాలమున యెరికో మైదానములో పస్కా పండుగను ఆచరించిరి. పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంట తినిరి. పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి. ఆ దినమందే పొంగకయు వేచబడి ఉన్న భక్ష్యములు తినిరి. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను. దేవునికి స్తోత్రం. ఎందుకు మానిపోయెను? ఇక కనాను పంట తినటానికి మన్నాను ఆపు చేసి దేవుడు కనాను పంటను వారికి ఇచ్చాడు. దాచబడిన ధనముగా, ఐశ్వర్యముగా, వాగ్దాన ఫలముగా వారు గిల్గాలు దగ్గర పస్కాను ఆచరించి, ఇక్కడ పస్కాను ఆచరించి సున్నతి పొంది వారు పస్కాను ఆచరించిన తరువాత కనానుకు వెళ్ళారు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, పస్కాను ఆచరించిన తరువాత గిల్గాలు నుండి ఎక్కడికి వెళ్ళారండి? కనాను చేరిరి. గమ్యం చేరినారు. ఎప్పుడు చేరారు? పస్కాను ఆచరించిన తరువాత అనేది ప్రాముఖ్యమైన అంశం. ప్రభు బిడ్డలారా, నేను మరల అన్నింటి జ్ఞాపకానికి తెస్తాను నేను చెప్పిన మాటలన్నీ, జాగ్రత్తగా పట్టుకోండి. వారు ప్రాముఖ్యమైన స్థలాలుగా కనాను చేరటానికి వారి ప్రయాణంలో ఉన్నవి ఏంటి అంటే ఐగుప్తు దాటిన తరువాత సీనాయికి, సీనాయి దాటిన తర్వాత పారానులో ఉండే కాదేశుకు, దాటికి ఇమీడియట్గా ప్రక్కనే ఉండేది కనాను కనబడుతుంది. వీళ్ళు ఏం చేశారు? దేవునికి లోబడి ఐగుప్తులో పస్కాను ఆచరించి బయలుదేరారు. సీనాయి ప్రయాణం సక్సెస్ఫుల్గా వచ్చారు, చాలా బాగా వచ్చారు. కాబట్టి దేవుడు వారిని దగ్గర తీసుకొచ్చి కొండ మీదకి మోసేని తీసుకెళ్ళి ధర్మశాస్త్రం బోధించాడు. ఆ తర్వాత ప్రత్యక్ష గుడారాన్ని నాకు నీకు కలుసుకునే చోటుగా ఇట్ట ఉండాలి అని ఇశ్రాయేలీయులను దేవుడు ప్రేమించి ఆ కొండ మీద నేర్పించాడు. సీనాయి దగ్గర వారు దేవునితో పస్కాను ఆచరించి బయలుదేరి కాదేశుకు వచ్చారు. చూడండి, కాదేశు అనేది వాగ్దాన ఫలమునకు సమీపంగా ఉంది, కానీ సాతానుడు చొరబడ్డాడు. ఇక్కడ ఏం జరిగింది? పస్కాను లేకుండా ఇక్కడ పస్కాను ఆచరించలే,
కనానికి చేరటానికి ప్రయత్నం చేశారు. స్వప్రయత్నం 12 మందిని పంపుతున్నాం, వాళ్ళు చెప్పొస్తే తర్వాత మేము పోతాం. ఏంటండి ప్రయత్నాలన్నీ? దీనికి ఏంటండి కారణం? అనుకొని జరిగించే విషయాలు దేవుని వాక్యంలో చాలా ఉన్నాయి. చాలా నష్టాలు అనుభవించారు, చెప్పాలనే ఉంది కానీ సమయం అందుబాటును బట్టి. మీరు దయచేసి అనుకొని అనే హెడ్డింగ్ క్రింద వాక్యం ధ్యానం చేయండి. స్వప్రయత్నాన్ని ఎప్పుడు అనుకుంటామంటే దేవుని సన్నిధిని పోగొట్టుకున్నప్పుడు. పస్కా లేని కారణం చేత వారు అవిధేయులై ఆ కాదేశు దగ్గర దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం బట్టి మీరు చారరు అని మోషేతో సహా వారిని చారరు అని శిక్షాపాత్రులుగా చేసిన. ఆ తర్వాత మోషే స్థానంలో యెహోషువను నిలబెట్టి యెహోషువ నువ్వు తీసుకెళ్ళన్నాడు. ఇప్పుడు నేరుగా అక్కడి నుంచి కానానికి తీసుకురావచ్చుగా దేవుడు యెహోషువను నిలవబెట్టి అటు తేలేదు. కారణం ఏంటండి? ఇక్కడ మిగిలి ఉన్న సంతానం ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చిన సంతానం కాదు, వారి పిల్లలు. వారికి ఏమి లేదు, వారికి సున్నతి అనుభవం లేదు, పస్కా అనుభవం లేదు. అది ఉంటేనే వాగ్దాన ఫలం, పస్కా అనుభవిస్తేనే వాగ్దాన ఫలం. రోబిల్లరా, అది నేర్పిన దేవుడు ఎందుకు నేర్పాడు అని గ్రహించి ఉంటే పస్కాను వెంబడించేవారు. దగ్గరకు వచ్చి నోటారా నోట్లో పెట్టుకునే ఆశీర్వాద ఫలాన్ని పోగొట్టుకోవటానికి సాతాను సిద్ధంగా ఉంటాడు. పోగొట్టుకునేటట్టు చేయటానికి జాగ్రత్త పడదాం. కనానులో చేరే వరకు పస్కా యొక్క విలువనిరిగి, పస్కా అనగా ఈనాడు సంఘములో మనము ఆరాధన బల్ల చుట్టూ చేరి చేసే విధానమే పస్కా ఆచరణ. అందులో ఉన్న రొట్టి పస్కా బలి పశువుగా యేసుక్రీస్తు ప్రభువారి శరీరానికి సాదృశ్యం. అందులో ఉన్న ద్రాక్షారసం యేసు ప్రభువారి పరిశుద్ధ రక్తమునకు సాదృశ్యం. అయ్యా, నీ శ్రమల వల్లే నేను వెళ్ళటానికైనా సిద్ధం. నా కొరకు సిలువ యాగమైనందుకు వందనాలు, పరిశుద్ధ రక్తం కార్చినందుకు వందనాలు, ఆ రక్తంతో కడిగినందుకు వందనాలని ఆరాధించి పాలు పొందితే పస్కా అనుభవం వస్తే అప్పుడే కనాను చేరతాం. కనుక వారు యోర్దాను దగ్గర యోర్దానును దాటిన గిల్గాలు చేరిన సమయంలో యెహోషువ పస్కాను ఆచరించి వారు ముందుకెళ్ళారు. అప్పుడు ఏది అడ్డొచ్చినా, ఎరికో ప్రాకారం అడ్డొచ్చినా ఆరాధనతోనే పాటలు పాడటంతోనే కూలిపోయాయి కనానులో చేరారు. ప్రభు బిడ్డలారా, ప్రభు బల్లంటే అలక్ష్యం చేయకండి, నిర్లక్ష్యం చేయకండి. దేవుడు మనకిచ్చిన గంభీరమైన అనుభవం పస్కా లేదా ప్రభు బల్ల మన ముందుంది. కనుక పస్కాను విడువక వెంబడిస్తూ పస్కా అయిన తరువాత పులి అని రొట్టెల పండుగ అనుభవమైన విశ్వాస జీవితంలో పులిసే ఏది నా జీవితంలో లేదని పరిశుద్ధంగా బ్రతుకుతూ ప్రభు రాకడకు సిద్ధపడటానికి ప్రభు మనకు కృపనిచ్చునుగాక. ఘనమైన తండ్రి, ఈ మాటలు మా జీవితాలలో నీరు పెట్టి ఫలింపులోనికి తండి. నీవు లేని క్షణమే మాకు వద్దయ్యా, నీవు లేని బ్రతుకే మాకు అక్కర్లేదయ్యా, పస్కా అనుభవం లేని జీవితాలు మాకు అక్కర్లేదయ్యా. పస్కా అనుభవమైన నీ బల్ల అనుభవంతో తదుపరి 6 దినాల పులియని రొట్టెల అనుభవంతో పాపము లేని పరిశుద్ధ జీవిత అనుభవంతో నిన్ను వెంబడిస్తూ దినదినము నీకు దగ్గరగా చేరుతూ నిన్ను చేరుకునేటట్లుగా ఈ మాటలు మాకు ఆశీర్వాదకరముగా చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సదాకాలము మనతో ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.